గుంటూరు జిల్లాలో తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్ చేయడంపై టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు జంగాల సాంబశివరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2 మున్సిపాలిటీల నుంచి 42 కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయని, కార్పొరేషన్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో చెల్లదని న్యాయ నిపుణుల అభిప్రాయమన్నారు. ఎమ్మెల్యే ఆర్కే ప్రజలను కార్పొరేషన్ పేరుతో మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే మున్సిపాలిటీల కోసం 1 రూపాయి తీసుకురాలేదని, రాజధానిని ఇబ్బందులు పెట్టేందుకు మాత్రమే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ ప్రకారమే కార్పొరేషన్ చేయాలని డిమాండ్ చేశారు. పూర్వం వార్డుల పైన, మున్సిపాలిటీల పైన, మున్సిపాలిటీల గ్రామాల విలీనల పైన ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుకూలంగా దూరం గ్రామాల వాళ్ళు కోర్టులో స్టే చేశారు. ఆ స్టే వచ్చి ఉన్నది, అంటే మున్సిపాలిటీ పైన, వార్డుల పైన ఉంది. దాన్ని పక్కన పెట్టి మన 2 మున్సిపాలిటీలతో కలిపి ఒక 17 మున్సిపాలిటీలు మొత్తం వివిధ గ్రామాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి విలీనం చేస్తూ 17/2020 అనే ఆర్డినెన్స్ ఇచ్చి ఉన్నారు. ఆ ఆర్డినెన్స్ మొత్తం కలిపి, అన్నీ కలిపి 42 నుంచి 45 కేసులు వివిధ మున్సిపాలిటీల వాళ్ళు రాజ్యాంగం ప్రకారం చెల్లదని చెప్పి వివిధ మున్సిపాలిటీల వాళ్ళు కోర్టులో కేసులు వేసి ఉన్నారు. అవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. అది ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, పట్టణీకరణ చెందిన గ్రామాలు, దూరం గ్రామాలు, అర్బనీకరణ చెందిన గ్రామాలు, గ్రామ వాతావరణం గల గ్రామాలని గ్రామాలను విలీనం చేయడానికి వీలు పడదు అని చెప్పని రాజ్యాంగంలో ఉంది. వీళ్ళు కనుక నిజంగానే అవి చేయాల్సి వస్తే రాజ్యాంగ సవరణ చేస్తేనే ఈ జీవులు చెల్లవు. ఈ జీవుల మీద మళ్ళా ఎవరో ఒకళ్ళు దూరపు గ్రామాల వాళ్ళు కానీ పిల్లలు కానీ కోర్టులో వేస్తారు. ఆ కోర్టులో కనుక వేస్తే ఈ జీవులు చెల్లవు. ఇది ప్రభుత్వం మాయ చేసి మభ్యపెడుతుంది. తాడేపల్లి మంగళగిరి ప్రాంత ప్రజల్ని మేము అభివృద్ధి చేయబోతున్నాం అని చెప్పి, కార్పొరేషన్ అని చెప్పని మాయ చేస్తున్నారు. చెప్తే ఈ చెల్లని జీవులు తీసుకొస్తున్నారు. చెప్తే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అభివృద్ధిపై. అదేవిధంగా తాడేపల్లికి మంచినీటి పథకానికి 110 కోట్లు